ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలో తీసుకెళ్లడానికి 67వ వారం నిత్యపూల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేశ్వర్ మండల్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైనగరి నాగరాజు మరియు డాక్టర్ మోల్గారం జంగయ్య విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు గుర్రం జాస్వా గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాగరాజు గారు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో చదివిన మేధావి. అంబేద్కర్ గారికి 18 డిగ్రీలు ఉన్నాయి. అంతటి మహోన్నతమైన వ్యక్తి మనకి దార్శనికుడిగా యువత ఎంచుకోవాలి. ఎంచుకొని ఆయన రచనలు చదివి జ్ఞానవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచి సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. అందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన రాజ్యం ఏర్పరచుకునే విధంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని తెలిపారు. ఇలా ప్రజల్ని చైతన్యపరుస్తున్న అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, మేఘలా దాస్, ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జయంతి మరియు వర్ధంతికి ప్రభుత్వించిన సందర్భంలో ఆయనని ఒక జయంతి మరియు వర్ధంతికే కాకుండా నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆలోచించి ఆయనకి నిత్య పూలమాల కార్యక్రమం అదేవిధంగా మనం ప్రతి వారం ఈ కార్యక్రమంలో మనము ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరియు ఒక సూక్తి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనము ఈ కార్యక్రమంలో గుర్రం జాస్వా గారి 51వ వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుంటున్నాం. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించినట్లుగా కోరుతున్నాం. మీరు చెప్పిన విధంగా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో అంతస్తులను అవకాశములను సమానత్వము చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌప్రతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. మీ గురువు పూలే ఆలోచనలతో మీ వారసుడు కాంశీరామ్ పని విధానంతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ యొక్క డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారం నిర్వహించే వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వ భారతి అంతర్జాతీయ సంస్థ సౌజన్యంతో స్థానిక ఎంఆర్పిఎస్ నాయకులు మీసాల అరుణ్ గారు, అలాగే అన్న పెదన్న దాసన్న గారు, అలాగే జంగయ్య, నిఖిల్ గారు, గణేష్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ముఖ్యంగా ఎంఆర్పిఎస్ వాళ్ళు కానివ్వండి, మన బహుజనులు కానివ్వండి, ఒకటే ఉద్దేశం ఏంటిదంటే మనము అంబేద్కర్ గారిని జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగానే కాకుండా ఒక ప్రత్యేకంగా ఈ విధంగా సంవత్సరం అంతా పొడవునా స్మరించుకుంటూ పోతే వాళ్లకు తను చేసిన అన్ని పనులు కూడా భవిష్యత్తు తరానికి తెలుస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క బహుశా తెలంగాణలో కానివ్వండి, భారతదేశంలో ఎక్కడ కూడా జరగకుండొచ్చు, ఇది ఒక 67వ వారం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఈరోజు నన్ను పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒకటి ఒకప్పుడు రాజరిక వ్యవస్థలో రాజరిక పెత్తందారులకు భూస్వాములకు రాజరిక వ్యవస్థ వాళ్ళకే ఓటాకుంటుండే, మనలాంటి సామాన్యులకు ఉండకపోతుండే. మొట్టమొదటిగా అంబేద్కర్ గారు చేసిన గొప్పతనం ఏంటంటే ఓటకుని అందరికీ కల్పించాలి, మన భారతదేశంలో ఉన్నవారు కానీ మన కల్పించి వాళ్ళతో సమానంగా నిలబెట్టిండు. అందులో అదొకటి మన అందరికీ బాగా ఆదర్శప్రాయం. అలాగే ముఖ్యంగా తాను చదువుకున్న విధానాన్ని
ఒక స్ట్రీట్ లైట్ కింద పెట్టి ఒక చదువు కింది స్థాయికి వెళ్ళి అంటరాని తరానికి వెళ్ళి వచ్చిందని చెప్పి ఇంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా పట్టుదలతోటి సక అఖండ దీక్షతోటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయి మన విద్యావంతులు ఏ విధంగా అవుతారు అన్న దానికి నిదర్శనం చూపించండు. అందులో భాగంగా ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే మన రాజ్యాంగాన్ని భారతదేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి మన అంతర్జాతీయ ఎవరాయ మీద ప్రపంచం మీద వెంట కూడా అందులో కూడా డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక మేధావి అన్న గుర్తింపు పొందిండు, భారతదేశానికి పేరు తెచ్చిండు. మనమందరం కూడా ఒకటే కులానికి కాదు, మనం అందరం కూడా తాను ఏర్పాటు చేసిన రిజర్వేషన్ వ్యవస్థతోటే ఇయ్యాలా. ఇంతకుముందు పెద్దలు వక్తలు దాసన గారు కానీ అరుణ్ గారు కానీ అందరు చెప్పినట్టు ఆ తను నిర్మించిన తాను రచించిన రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్ల ద్వారానే ఈరోజు వార్డ్ నెంబర్ స్థాయికి మొదలైతే ముఖ్యమంత్రి స్థాయి దాకా అవుతారు. ఆయన పుణ్యమే. ఒకప్పుడు మనని కనీసము పెత్తందారు కానీ భూస్వాములు కానీ మనని పట్టించుకునే వాళ్ళు కాదు, పట్టి అసలు కేర్ చేసే వాళ్ళు కాదండి. కానీ ఇవాళ ఆయన పుణ్యం అంటూ అందరూ స్థానికంగా లీడర్ అవుతున్నాం. ఆయన ఆదర్శప్రాయంగా ఎప్పుడు కూడా ఆయన స్మరించుకుంటూ ఇందులో భాగంగా ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరొకసారి ఈ యొక్క మన సంస్థకు ఈ సంస్థ నిర్వహిస్తున్న ఎంఆర్పిఎస్ నాయకులకు ఇక్కడ ఉన్న వారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ఇది కంటిన్యూషన్, ఇది 67వ వారం కాదండి, కంటిన్యూ ఒక ఉద్యమ మాదిరిగా అందరు తీసుకెళ్ళి అదే మాదిరిగా ఈరోజు డాక్టర్ గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా కూడా అతను కూడా నివాళులర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా తను అంబేద్కర్ గారికి ఇట్లా ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటాయి, ప్రముఖులు వస్తూనే ఉంటాయి. అందులో మన గట్టిసారి ఎంఆర్పిఎస్ నాయకులు గట్టిగా కృషి చేస్తున్నందుకు వాళ్లకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ. తీసుకెళ్లనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వ భారత వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి మిత్రులు స్థానికులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి అని సంవత్సరానికి 2 సార్లు స్మరించుకుంటూ ఏదో మొక్కుబడిగా పూలమాలలు అర్పించి ఉపన్యాసాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని అలా వదిలేస్తున్నాం. అది కాకుండా ప్రజల్లోకి చైతన్యవంతం చేయడానికి ఆయన పడ్డ కష్టాలు అక్కడి నుంచి తీసుకున్నటువంటి ఫలితాలు చేదు అనుభవాలను మనకు ఫలాలుగా అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, నా సామాజిక వర్గం, నా దళిత వర్గం, నా ప్రజలు ఎలా ముందుకు బతకాలి, వాళ్ళకి ధీటుగా ఉండాలి, అగ్రకూడాలనే ఉద్దేశంతో అతను నిరంతరం కృషి చేసి ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో గ్రంథాలు పురాణాలు ఇతిహాసాలు ప్రతి ఒక్కటి ఈ భూ ప్రపంచంలో ఎవరు చదివిన విధంగా గొప్ప గొప్ప చదువులు చదివి ఒక్క పూట అన్నం తిని ఎంతో జీవితాన్ని నష్టపోయి సర్వస్వం దారపోసినటువంటి మహనీయునికి పాదవందనం తెలియజేస్తూ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 68వ నిత్య పూలమాల కార్యక్రమానికి విచ్చేసిన బైనగారి నాగరాజు గారు, మాజీ సర్పంచ్ కొర్రెంల గ్రామం వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అనే సంస్థ పద్మశ్రీ నర్ర రవికుమార్ గారు డిక్కీ నేషనల్ ప్రెసిడెంట్ స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన చోట్లలో నిత్య పూలమాల కార్యక్రమము, రన్ ఫర్ క్యాష్ ఫ్రీ ఇండియా ఉత్సవ్ అనే ఒక పెద్ద చైతన్య కార్యక్రమాలు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క మతానికి కానీ సంబంధించిన సంస్థ కాదు. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఒకటే ముందుకు తీసుకెళ్ళి పోయే సంస్థ మాత్రమే అని తెలియజేసుకుంటున్నాను. అలాగే గట్కేసర్లో ఈ కార్యక్రమం ప్రతి వారం ఇంత ఘనంగా జరుగుతున్నది అంటే ఇది ఏ ఒక్క కార్యనిర్వాహకుల కాదు, ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పినానో అంటే కమిట్మెంట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఏ విధమైన కమిట్మెంట్ కావాలో అది ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులు మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకి తప్పకుండా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఎందుకోసం అంటే దాదాపు 68 వారాలు ఈ కార్యక్రమం చిలువురి నిఖిల్ కానీ, నల్లగారి నరసింహ కానీ, బాలనగర్ గణేష్ గౌడ్ గారు కానీ, మన మహిపాల్ గారు కానీ, సచిన్ గారు కానీ, సుదర్శన్ గారు కానీ, ఉదయ్ గారు కానీ, మన విష్ణు గారు కానీ, మీసాల అనిల్ కుమార్ గారు కానీ, భరత్ గారు కానీ,
అలాగే మన నితిన్ గారు కానీ తోక బాలయ్య గారు కానీ అలాగే మన కడపల సాయి కిరణ్ గారు కానీ అలాగే మన కొలకల్లూరి నవీనన్న గారు మన బొడ్డు నరసింహరావు గారు ఇలా అలాగే యువకులు సన్నీ ఈ యువకులు అందరూ రావడము ఈ యువకులు అంబేద్కర్ గారితో స్ఫూర్తి పొందడం ద్వారానే వాళ్ళు కూడా అంబేద్కర్ ఆలోచన ఈ విధమైన ఆలోచన తినమని తెలుసుకొని ఆయన రచనలు తెలుసుకొని ఆలోచన ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. Jai Bhim! Jai Bhim! Jai Bhim! Jai Bhim!